వార్డులో కోట్ల ప్రశాంత్ రెడ్డి కౌన్సిలర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ మరియు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 24వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా మండలు అందరూ ఆధ్యాత్మిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల రంగవల్లులతో ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు మరియు పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి చంద్రకళ 5116, ద్వితీయ బహుమతి విజయలక్ష్మి 3116 విజేతలకు అందజేశారు. తాలూకా క్లబ్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా జాతీయ సాహిత్య పరిషత్ జడ్చర్ల శాఖ అధ్యక్షులు పద్మలీల, బాలామణి, విజయలక్ష్మి విజేతలను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి, నాయకులు నరసింహారావు, సాయన్న, కనకప్ప, శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ, ప్రశాంత్, గోవర్ధన్, కిరణ్, కరుణాకర్, రాఘవేందర్, రాధాకృష్ణ 24వ వార్డు మహిళలు పాల్గొన్నారు. హలో భారత్ మాతాకి జై. హలో భారత్ మాతాకి కర్ణాకర్ణ సెకండ్ లో ఒక చిన్న సింగిల్ కదా పదమూడు ఇవ్వండి చిన్నదా చిన్న బస్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ నంబర్ వన్ వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. మీ పేరు తెలియదు ఏం తెలియదండి. కంగ్రాచులేషన్స్. 1 2 3 అంటే అందరూ కదా గట్టిగా సపోర్ట్ అవ్వండి. 1 2 3 సరిపోతుంది. లక్ష్మీదేవి కూడా వరించింది. ఇప్పుడు వచ్చేసి మీరందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ నంబర్ 13 ఎవరు మీరు? ఓ కంగ్రాచులేషన్స్. సంక్రాంతి సందర్భంగా నిర్వహించినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో 24వ
వార్డు మెంబర్ గారు, కౌన్సిలర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కార్యక్రమం నిజంగా అద్వితీయమైనది, చాలా బాగుంది కాన్సెప్ట్. దాంతోపాటుగా వాళ్ళు నిర్వహించినటువంటి ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అంటే చాలా ఎక్కువ, 5116 అంటే ఒక డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో కూడా అంత ప్రైజ్ మనీ మనకి డొనేట్ చేయలేరు. కాకపోతే ఇక్కడ అంత మనీ ఇచ్చారు కనుక మీరు దానికి తగినటువంటి హార్డ్ వర్క్ కూడా చేశారు. ప్రతి ఒక్కరి లోపల ఆ శ్రమ అనేది కనిపిస్తుంది, గంటన్నర అనేది మాత్రం చాలా పెద్ద టైము. అంత లోపల మీరు యొక్క క్రియేటివిటీని చాలా బాగా వ్యక్తపరిచారు. మాకంత డైనమలో ఉంది, ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త వినూత్నమైన రీతిలో ఆలోచించారు. ఇక్కడ రామ్ మందిర్ కానివ్వండి, అక్కడ ఫేస్బుక్ కాన్సెప్ట్ కానివ్వండి, సంక్రాంతి కాన్సెప్ట్ కానివ్వండి, ఇంకా క్రియేటివిటీ మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా వేశారు. చాలా చక్కగా ముగ్గులన్నీ కూడా నీట్గా వేశారు, కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగా అనిపించాయి. అయితే మా దృష్టిలో ఏంటి అంటే మనకి ఇచ్చిన టైంకి మనకు ఒకటి బాక్స్ తీసుకుంటాం కదా, దాని లోపల మనం వేసినటువంటి ఫుల్ఫిల్ చేయడం, కలర్స్ అనేది కూడా కాన్సెప్ట్లో ఫుల్గా వేయడము, పేల్గా ఉండకూడదు. తర్వాత మనం వేసింది అది చూడగానే ఇట్లా మనకి అన్నీ ఇవి వచ్చినాయని చెప్పేసి స్ఫురణకి రావాలి అట్లా చూడంగానే, ఆ విధంగా డిసైడ్ చేయాల్సి వస్తుంది. మీరు తీసుకున్నటువంటి కలర్ కాంబినేషన్స్ రిలేషన్ వాటికి కూడా సంబంధం ఉంటుంది. ఈ విధంగా అన్నింటినీ కూడా నీట్నెస్, అలాగే మీరు వేసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీరు వేసిన నీట్నెస్ కూడా మేము ఇవన్నీ కూడా తీసుకొని ఇద్దరం ఒకరికి ఒకరు సంబంధం లేకుండా వేసాము. ఇందులో ఎవరు వచ్చారు ఎవరు రాలేదని కూడా మాకు తెలియదు, మేము మార్క్స్ వేసి ఇచ్చాం, జడ్జిమెంట్ మాత్రం వాళ్ళే లాస్ట్కు ఫైనల్ చేసుకున్నారు. అంటే మార్క్స్ని బట్టి మాత్రమే జడ్జిమెంట్ జరిగింది, ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజేతలైనా కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోండి. మీ చిన్న లోపాలని మరొకసారి వేసేటప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సూర్యుడు ఉదయించే వేళ లోపల మనకి డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, డాక్టర్ కూడా అది మనకు సజెస్ట్ చేస్తారు. కనుక ఆ డి విటమిన్ అనేది మనకు రావడానికి మన ఇంటి ముందు ఆడవాళ్ళకి ముందుకు తీసుకుపోవాలి, మనందరి లోపల కూడా పండగ వాతావరణం రావాలని, అందరినీ యూనిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గతంలో కూడా మనము ఈ కార్యక్రమం ఇంటి దగ్గరికి పోయి చూసేది పండగలప్పుడు, కానీ ఈ సంవత్సరము ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఈ ముగ్గులు చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే అందరూ బాగా వేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని అర్థం కానీ చాలా క్రిటికల్గా ఉంది. అప్పటి నుంచి నా ముఖంలో అదే బాధ కనిపిస్తుంది, ఎవరికేం చెప్పాలని అర్థం అవ్వలేదు. అర్థం కాకనే మనం పద్మనీళ్ళ మేడం గారిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం, బాలమణి గారు కానీ, సునీత గారు కానీ, శోభా మేడం గారు కానీ ఇక్కడ విచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా కాలనీ పెద్దలు నరసింహారావు గారు, శ్రీనివాస యాదవ్ గారు, మరి రాధాకృష్ణ గారు, జనక్రాములు గారు, సురేంద్రన్న గారు, సాయన సార్ గారు, సత్యనారాయణ గారు, మా మిత్రబృందలు మన కనకాప సార్ గారికి, నా మిత్రులందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కాన్సెప్ట్స్ ఏ విధంగా తీసుకున్నారు, మరి మార్కులు ఏ విధంగా ఇచ్చిన వాళ్ళు మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరి ఎవరు గెలిచినా కూడా అందరూ నాకు నా దృష్టిలో అందరు గెలిచినట్టే. మళ్ళీ కాకపోతే ఫస్ట్ సెకండ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు స్పోర్టివ్గా తీసుకోవాలి. మీకోసమైన ఇట్లాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ ప్రతిభ మీ లోపల ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో కూడా మన కాలనీ అన్ని అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మేడం గారు, పద్మనీళ్ళ గారు మాట్లాడాలి.